हेलो फ्रेंड्स, ఈ రోజు వీడియోలోకి అందరికీ స్వాగతం। లాస్ట్ వీడియోలో మనం చూసినట్లుగా చిన్ని వాళ్ళ స్కూల్ బస్ కి యాక్సిడెంట్ అయ్యింది। పిల్లలందర్నీ అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకొచ్చారు। తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం రండి। డాక్టర్ డాక్టర్ త్వరగా రండి రండి, చాలా మంది పిల్లలు యాక్సిడెంట్ అయ్యింది। స్కూల్ బస్ కి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చిన్న చిన్న పిల్లలకి గాయాలయ్యాయి। త్వరగా రండి డాక్టర్। హా అయ్యయ్యో, త్వరగా పిల్లలందర్నీ ఆ బెడ్స్ పై పడుకోబెట్టండి। నర్స్ వెంటనే ట్రీట్మెంట్ కి రెడీ చేయి। ఆ అలాగే డాక్టర్, ఇప్పుడే అంతా సిద్ధం చేస్తాను। ఇక్కడ పిల్లలు ఒక్కొక్కరిని తీసుకొచ్చి బెడ్స్ పై పడుకోబెడుతూ ఉంటారు। అప్పుడే అక్కడికి నిమ్మి వాళ్ళ మదర్ ఇంకా చింటూ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి వస్తారు। అయ్యో నా నిమ్మి, నా నిమ్మికి ఏమైందో ఏంటో। ఆ ఏమండి, స్కూల్ పిల్లలు ఆ యాక్సిడెంట్ అయ్యి పిల్లలు ఎక్కడ ఉన్నారండి, త్వరగా చెప్పండి। ఆ యాక్సిడెంట్ అయిన పిల్లల్ని బెడ్ పైకి చేరుస్తున్నారు। ఇంకా కొంతమంది పిల్లలు అంబులెన్స్ లోనే ఉన్నారు। బెడ్ మీద ఉన్న పిల్లల్లో మీ పిల్లలు ఉన్నారేమో ముందు చూడండి। అదిగో అటువైపు అటువైపు వెళ్ళండి। అలాగే అండి అలాగే। ఇలా చింటు వాళ్ళ మమ్మీ నిమ్మి వాళ్ళ మమ్మీ ఇద్దరు హాస్పిటల్లోకి పరిగెడతారు। అయ్యో నిమ్మి, నా బిడ్డ, డాక్టర్ నా బిడ్డకి ఏమైంది? చింటూ, అయ్యో నా బాబు, డాక్టర్ నా చింటూకి ఏమైంది? చింటూ చింటూ లే చింటూ లే। మీరేం కంగారు పడకండి, పిల్లలు చాలా భయపడిపోయారు, అందుకే స్పృహలో లేరు। గాయాలయ్యాయి, గాయాలకి మందు వేసి కట్లు కడుతున్నాం। అయ్యో డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బాబుకి మాత్రం ఏం జరగకుండా చూడండి। మీ బాధని నేను అర్థం చేసుకోగలను, పిల్లలకి ఏం కాదు, మీరు భయపడకండి, ఇలా కూర్చోండి, మీరు కాస్త ధైర్యంగా ఉండాలి, కాస్త ప్రశాంతంగా ఉండండి, నా పని నన్ను చేయనివ్వండి। అప్పుడే మున్ని వాళ్ళ మమ్మీ తార కంగారు కంగారుగా హాస్పిటల్కి వస్తుంది। అయ్యో నా మున్ని, నా మున్నికి ఎలా ఉంది భగవంతుడా? తార వచ్చి పిల్లలందరినీ చూస్తుంది। ఇదేంటి, నా మున్ని ఇక్కడ లేదు, డాక్టర్ గారు నా మున్ని ఎక్కడ, నా పాప ఇక్కడ లేదేంటి? మేడం మీరు కంగారు పడకండి, ఇంకా మా వాళ్ళు అందరినీ బెడ్ మీదకి తెచ్చినట్టుగా లేరు, అంబులెన్స్లో నుంచి పిల్లల్ని ఇంకా తెస్తూనే ఉన్నారు। అప్పుడే స్ట్రెచర్ మీద నుంచి మున్నిని తీసుకుని వస్తూ ఉన్నారు। తనే తనే నా పాప మున్ని, మున్ని అయ్యో రక్తం, చేతులకి రక్తం, ఎంత గాయాలయ్యాయి, అయ్యయ్యో మున్ని భగవంతుడా। త్వరగా ఆ పాపని ఈ బెడ్ మీద పడుకోబెట్టండి, త్వరగా। ఇలా కాంపౌండర్స్ మున్నిని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతారు। మున్ని అయ్యో మున్ని, డాక్టర్ నా పాపను చూడండి, త్వరగా చూడండి, చాలా రక్తం పోతుంది, త్వరగా ఏదైనా చేయండి డాక్టర్। మేడం మీరు భయపడకండి, నేను ఇప్పుడే చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, మీ పాపకు ఏమీ కాదు, మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చోండి। ఇలా డాక్టర్ గారు మున్ని గాయాలకు కట్లు కడుతూ ఉంటారు। ఇక్కడ అంబులెన్స్ దగ్గర కాంపౌండర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు। అమ్మయ్యో, అందరినీ లోపలికి తీసుకుని వెళ్ళాం, ఇక అంబులెన్స్ డోర్ క్లోజ్ చేసేయాలి। చేసేసాను, అరరే ఎంతమంది చిన్నపిల్లలో పాపం, ఎన్నెన్ని గాయాలతో ఆ యాక్సిడెంట్ బారిన పడ్డారో, తల్లిదండ్రులను చూస్తుంటే జాలేస్తుంది, కానీ మనం ఏం చేయగలం చెప్పు। అప్పుడే సీత గీత ఇద్దరు బాగా ఏడుస్తూ హాస్పిటల్కి వస్తారు। అయ్యో నా చిన్ని, చెప్తూనే ఉన్నాను ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దని, నా పాప ఎలా ఉందో ఏంటో। ఊరుకోండక్క, మన చిన్నికి ఏమీ కాదు, పదండి చిన్నీని చూద్దాం ముందు। బాబు ఇక్కడ స్కూల్ పిల్లల్ని ఎక్కడ ఉంచారు? ఓ మేడం, పిల్లలు లోపలే ఉన్నారు, వెళ్ళి చూడండి, అటువైపు వెళ్ళండి। పద గీత త్వరగా వెళ్దాం, నాకు చాలా భయంగా ఉంది। ఇలా సీత గీత ఇద్దరు లోపలికి వెళ్తారు। చిన్ని చిన్ని, ఏంటిది చిన్ని, ఏది డాక్టర్ మా చిన్ని ఎక్కడ? జాగ్రత్తగా చూడు సీత, మా మున్ని కూడా మొదట కనిపించలేదు,
తర్వాత కాంపౌండర్స్ అంబులెన్స్ లో నుంచి తీసుకొచ్చారు. కానీ మా కాంపౌండర్స్ పిల్లలందరినీ తీసుకుని వచ్చామని చెప్పారు కదా. అమ్మో మా చిన్ని ఏది మరి, అయ్యయ్యో గీత చూడు, మన చిన్ని కనిపించడం లేదు. నేను కంగారు పడ్డట్టుగానే ఏదో చెడు జరగబోతుందనిపిస్తుంది గీత. ఊరుకోండక్క, మన చిన్ని ఇక్కడే ఉండుంటుంది, మీరు కంగారు పడకండి. అంతలో టీచర్ గారు తన గాయాలకు కట్లు కట్టించుకొని ఆ రూమ్లోకి వస్తారు. టీచర్ గారు, మా చిన్ని ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి చిన్ని కనిపించడం లేదా? కానీ చిన్నీని అంబులెన్స్లో ఎక్కించడం నేను చూశాను కదా. మరైతే చిన్ని ఎక్కడ, ఎందుకు కనిపించడం లేదు? లేదు లేదు గీత గారు, నాకు ఖచ్చితంగా గుర్తుంది, నేను చిన్నీని అంబులెన్స్లో చూశాను. ఇంతలో చిన్ని అంబులెన్స్లో నుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ కాపాడండి కాపాడండి. ఇదేంటి, అంబులెన్స్ లో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి, పద వెళ్ళి చూద్దాం. అయ్యయ్యో, అరే మనం చూసుకోలేదురా బాబు, ఈ పాపని ఇక్కడే వదిలేసాం, పద తొందరగా తీసుకుని వెళ్దాం. ఇలా కాంపౌండర్స్ చిన్నీని లోపలికి తీసుకుని వస్తారు. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి, ఇంకో పాప అంబులెన్స్ లోనే ఉండిపోయింది. అలా ఎలా జరిగింది కాంపౌండర్స్? ఇంత నిర్లక్ష్యమా? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి ఇలా జరిగితే మిమ్మల్ని ఊరుకోను చెప్తున్నా. చిన్ని, మా చిన్ని, అయ్యో ఎంత రక్తం పోయింది. డాక్టర్ త్వరగా మా చిన్నిని చూడండి, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్ ప్లీజ్. మేడం మీరు భయపడకండి, ఇక్కడ కూర్చోండి, ముందు నేను మీ పాపను చూస్తాను, ఏమి కాదు మీ పాపకు, మీరు ధైర్యంగా ఉండండి. ఇలా డాక్టర్ చిన్నికి ట్రీట్మెంట్ చేస్తారు. అమ్మయ్యా, ఇప్పుడు పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు, కాసేపట్లో అందరికీ స్పృహ వచ్చేస్తుంది, ఎవ్వరికీ ఏ ప్రమాదం లేదు. ఇక ఇక్కడ అందరూ ఒక్కొక్కరిగా స్పృహలోకి వస్తూ ఉన్నారు. అమ్మయ్యా భగవంతుడా, సీతాక్క చూడండి, మన చిన్ని క్షేమంగా ఉంది, ఏం కాలేదు. గీత, ఆ భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.